చెప్పగలిగితే చెప్పండి సార్. వైట్ అది ఇప్పుడు మీదే ఎలా ఉంది సార్ మాకు ఆర్ ఫర్ రెమ్యునరేషన్స్ ఏంటి రెమ్యునరేషన్ మీ రెమ్యునరేషన్ సార్ మీ రెమ్యునరేషన్ అది కూడా ఆయనే మాట్లాడాడు తీసుకో ఇద్దరు రెమ్యునరేషన్ ఆయనే మాట్లాడాడు ఎంతగా నువ్వు మూడు కార్డులు వేసుకుని రిక్వెస్ట్ అంట ఆ చెబుతారు అంటే టాస్కా ఫ్రెండ్షిప్ అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టుంది. ఇద్దరిద్దరు రెమ్యునరేషన్ మాట్లాడితే డబ్బులు డబ్బులు నువ్వు మాట్లాడే సేమ్ యాస్టిస్ ఇక్కడ అంటున్నా అని ముందే ఫిక్స్ అయిపోయినట్టుంది నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అంతే సార్ మీ టాస్క్ సార్ చిన్నదే. ఏంటి చెప్పాను కదా డేట్ సార్ ఒకటి మిస్ అవ్వాలి. ఏప్రిల్ మిస్ అయిందా? అవును సార్ రాజమౌళి గారిని ఇమిటేట్ చేయాలి సార్. ఆయన షూటింగ్ స్పాట్ లో ఎలా ఉంటారు? షూటింగ్ స్పాట్ లో ఎలా ఉంటారు కదా, కానీ నాకు బాగా అంటే నాకు ఎంత ఇష్టమో మనిషి ఒక్క దగ్గర మాత్రం ఇరిటేషన్ వచ్చేసే ఒక 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 ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నువ్వు మామూలుగా జక్క నా పాట చూపించు అని చెప్పు. జక్క నా పాట చూపించు అని అడుగు నన్ను. జక్క నా పాట చూపించు. చూపిస్తారంటే చూపించనండి. అంటే జక్కనా కొంచెం త్వరగా వదిలి పెడతారా? నువ్వు జక్క కొద్దిగా త్వరగా వదిలి పెడతావా? ఏది అడుగు జక్కన బాబోయ్ కష్టంగా ఉందంటే. అంటే ఇంకా దేనికైనా ఒక నవ్వు అంటే స్మైల్ నవ్వు కూడా. సో రాజమౌళి గారు మీ ఇద్దరిని డైరెక్ట్ చేశారు. సో దానికి చాలా ప్రాసెస్ ఉంది. దానికి ఒక సబ్జెక్ట్ చెప్పారు, మిమ్మల్ని మీరు ఒప్పుకున్నారు. దాని తర్వాత ఒక బడ్జెట్. ఇట్స్ లైక్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఎవరికైనా మాలాంటి వాళ్ళకి. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా చిన్న ఆయన రిక్వెస్ట్ చేసుకుని మీ ఇద్దరికి యాక్షన్ కట్ చెప్పాలనుకుంటున్నాను సార్. సో మీ ఇద్దరిని డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే ఇప్పుడే సీన్ ఏంటి? ఫస్ట్ ఎవరిని చేయాలో ఆలోచిస్తున్నాను. ఇద్దరు కలిపి కాదా? విడివిడిగా చేద్దాం అనుకుంటున్నాను. విడివిడిగానా? సో ఫస్ట్ ఎవరు అనేది నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇప్పుడు నాకు క్లారిటీ తెచ్చుకుంటే చేద్దాం. ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ మీరే సార్.